కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సిద్ధమవుతుంది విభజన చట్టంలోని హామీని అమలు చేయకుండా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సాధించలేక సీమ ప్రజలను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజలకు వివరించేందుకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్ వాటిని గెలిపిస్తేనే స్టీల్ ప్లాంట్ విభజన హామీలు అమలు సాధ్యమవుతుందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు కడప నాగరాజు అందిస్తారు కడప స్టీల్ ప్లాంట్ కూడా కడప జిల్లా కాంగ్రెస్ ఈరోజు ఓ పెద్ద ఎత్తున కూడా సాధారణ లక్ష్యంగా కూడా కడప జిల్లా వ్యాప్త కడప జిల్లా కాంగ్రెస్ కూడా ఈరోజు భారీ ర్యాలీ చేపడుతుంది అయితే ఇప్పటికే అధికారం కోల్పోయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించాయి ఈ నేపథ్యంలోనే మరోమారు కడప స్టీల్ ప్లాంట్ లక్ష్యంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు రానున్న నేపథ్యంలో తన ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేసిందని చెప్పొచ్చు ఈరోజు స్టీల్ ప్లాంట్ సాధనే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ చేస్తున్న ఇప్పటికే పలుమార్లు కూడా పలు దఫాలుగా కూడా పలు విధాలుగా కూడా ఆందోళనలు నిరసనలు తర్వాత అధికార పార్టీలపై కూడా విమర్శలు గుప్పిస్తూ కూడా ఆ స్టీల్ ప్లాంటు సాధన విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన వాదన అయితే కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ర్యాలీ నిరస ర్యాలీ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకాలము రాయలసీమకు రాయలసీమ ప్రజలకు చేసిన అన్యాయాన్ని వివరించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాయలసీమ రాయలసీమకు కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం అని చెప్పేసి కూడా ప్రజలకు వివరించి చెప్పే పరి చెప్పే అవకాశం అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు కడప కడప జిల్లాలో కీలక నేతగా ఉన్న తులసిరెడ్డితో పాటు జిల్లాకు చెందిన నాయకులతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది ఈ ర్యాలీలో ఈరోజు కడప కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా సెవెన్ రోడ్స్ కార్యాలయం సెవెన్ రోడ్స్ కూడలి వరకు కూడా పాదయాత్రగా వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాకి ఇచ్చిన హామీని వివరించడంతో పాటు తర్వాత అధికారం లేకొచ్చిన ఎన్డీఏ తన ఎన్డీఏ హయాంలో రాష్ట్రానికి జరిగిన తీ నష్టాన్ని వివరించడమే కాకుండా స్టీల్ ప్లాంట్లు పట్ట ఏ ఏ పార్టీలు ఏ ఏ వైఖరితో ఉన్నాయని వివరించడంతో పాటు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కడప స్టీల్ ప్లాంట్ సాధ్యమవుతుంది లేదంటే రాయలసీమకు మరోమారు కూడా దగా తప్పదం అని చెప్పేసి కూడా కడప జిల్లా ప్రజా ప్రజానికంతో పాటు యావత్ రాయలసీమ ప్రజానికానికి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే స్పష్టం చేసే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి మొత్తం మీద అయితే ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ సాధనే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టినున్న ర్యాలీపై కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు కెమెరామెన్ హరితో నాగరాజు స్వతంత్ర న్యూస్ కడప